బీసీసీఐ ఈసారి జరగబోయే ఐపీఎల్లో 5 కొత్త రూల్స్ని తీసుకురాబోతుంది. సో ఆ రూల్స్ ఏంటంటే, అందులో ఫస్ట్ రూల్ వచ్చేసి 2 ప్లేయింగ్ 11స్ రూల్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, టాస్ వేసేటప్పుడు ఇద్దరు టీమ్స్ యొక్క కెప్టెన్స్ అయితే 2 ప్లేయింగ్ 11స్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఈ 2 ప్లేయింగ్ 11స్లో 15 మెంబర్స్ అయితే ప్లేయర్స్ ఉండాలి. 15 మెంబర్స్ ఎందుకంటే ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ అనే కొత్త రూల్ కూడా తీసుకురాబోతున్నారు కాబట్టి. సో 2 ప్లేయింగ్ 11స్లో 15 మెంబర్స్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఐసిఎస్కే ల మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. సో ఇందులో ఇద్దరు క్యాప్టెన్స్ అయితే వాళ్ళ టీమ్స్ యొక్క 2 ప్లేయింగ్ 11స్ని క్రియేట్ చేసుకుని వస్తారు గ్రౌండ్ కి. సో ఈ 2 ప్లేయింగ్ 11స్ని మనం ఏ ప్లేయింగ్ 11 అండ్ అదే విధంగా బి ప్లేయింగ్ 11 అనుకుందాం. సో ఈ ఏ ప్లేయింగ్ 11లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉంటాడు అండ్ అదే విధంగా బి ప్లేయింగ్ 11లో ఒక ఎక్స్ట్రా బౌలర్ అనేవాడు ఉంటాడు. సో ఎంఐ అయితే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది అనుకుందాం. సో అప్పుడు ఎంఐ అయితే ఏ ప్లేయింగ్ 11 ని పిక్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉన్నాడు కాబట్టి బ్యాటింగ్ డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ ఎంఐ టాస్ ఓడిపోయింది అనుకోండి, వాళ్ళు బి ప్లేయింగ్ 11 ని పిక్ చేస్తారు, ఎందుకంటే ఇందులో ఎక్స్ట్రా బౌలర్ కూడా ఉంటాడు కాబట్టి. సో ఈ విధంగా ఫస్ట్ రూల్ అయితే వర్క్ అవుతుంది. అండ్ అదేవిధంగా సెకండ్ రూల్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. సో దీనికి ఫస్ట్ రూల్ కి కొంచెం లింక్ అయితే ఉంటుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఏంటంటే, మనం ఫస్ట్ రూల్లో 15 మెంబర్స్ని అయితే ప్లేయింగ్ 11లో పిక్ చేసుకున్నాం కదా, అందులో నుంచి ఒక ప్లేయర్ని ఏదో ఒక ప్లేయర్ అంటే బ్యాట్స్మెన్లో ప్లేస్లోనైనా లేక బౌలర్ ప్లేస్లోనైనా రీప్లేస్ చేయడం అన్నమాట. సో ఇలా రీప్లేస్ చేయాలంటే 14th ఓవర్ లోపే రీప్లేస్ చేయాలి, అది బ్యాటింగ్ టీమ్ అయినా సరే బౌలింగ్ టీమ్ అయినా సరే. అండ్ అంతేకాకుండా ఇండియన్ ప్లేయర్స్ని మాత్రమే యూజ్ చేయాలి, 4 ఫారెన్ ప్లేయర్స్ని యూజ్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఎంఐ సిఎస్కే ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అనుకున్నాం. సో ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కాబట్టి ఏ ప్లేయింగ్ 11తో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తోని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. సో వీళ్ళు ఫీల్డింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ని పక్కకు పెట్టి ఎక్స్ట్రా బౌలర్ని అయితే తీసుకోవచ్చు, అది కూడా 14th ఓవర్ లోపే ఈ రూల్ అనేది వర్క్ అవుతుంది. అంటే 14th ఓవర్ లోపే ఆ ఎక్స్ట్రా బౌలర్ని అయితే తీసుకోవాలి. అండ్ రూల్ నెంబర్ 3 ఏంటంటే, వైడ్ ని అండ్ అదే విధంగా చెస్ట్ హైట్ నో బాల్ ని రివ్యూ తీసుకునే అవకాశం ఉంది, అంటే డిఆర్ఎస్ ని కోరుకునే అవకాశం ఉంది. సో కొన్ని కొన్ని సార్లు ఎంపైర్స్ అయితే రాంగ్ కాల్స్ చేస్తుంటారు, అలాంటి టైంలో ఈ రూల్ అయితే మంచిగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా రూల్ నెంబర్ 4 ఏంటంటే, అన్ఫేర్ మూమెంట్, అంటే బౌలర్ అయితే రన్ ని స్టార్ట్ చేసినప్పుడు అంటే బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కీపర్ గానీ ప్లేయర్స్ గానీ ఎటు మూవ్ కావద్దు. సో అలా మూవ్ అయితే ఆ టీమ్ కి ఎంపైర్ అయితే అంటే బ్యాటింగ్ చేసే టీమ్ కి డెడ్ బాల్ గా ప్రకటించే అవకాశం ఉంది. అండ్ అదే విధంగా 5 పెనాల్టీ రన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందంట. అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే, బౌలింగ్ అనేది ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలి, అలా కంప్లీట్ చేయకపోతే సర్కిల్ అవుట్ సైడ్ 5 ప్లేయర్స్ ని పవర్ ప్లే తర్వాత పెడతారు కదా, కానీ ఇన్ టైమ్ లో బౌలింగ్ కంప్లీట్ చేయకపోతే 4 ఫీల్డర్స్ ని మాత్రమే సర్కిల్ అవుట్ సైడ్ కి అలో చేస్తారు. అంటే 5 ఫీల్డర్స్ లో ఒక ప్లేయర్ ని మళ్ళీ ఇన్సైడ్ సర్కిల్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బౌలర్ ఉన్నాడు కదా, ఆ బౌలర్ 2 మినిట్స్ లో బౌలింగ్ కంప్లీట్ చేయాలని వాళ్ళు అనుకుంటే అంటే మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది కదా. సో అతను 2 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఫీల్డర్స్ 5 మెంబర్స్ లో ఒక ఫీల్డర్స్ ని ఇన్సైడ్ సర్కిల్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఈ రూల్ కి సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఇవి ఈ ఇయర్ బీసీసీఐ కొత్తగా తీసుకురాబోయే రూల్స్. సో ఇందులో ఏ రూల్ నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.